CITU రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నేడు బ్లాక్ డే నిర్వహించాలన్న పిలుపు మేరకు గ్రామాల్లో CITU ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. CITU రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నేడు బ్లాక్ డే నిర్వహించాలనే పిలుపు మేరకు దుబ్బాక మండల కేంద్రంతో పాటు లచ్చపేట, ఆకారం, రగొత్తంపల్లి, గోసాన్పల్లి, గంభీర్పూర్, అప్పనపల్లి, గుండవెల్లి, ఆసాన్, మీరాపూర్ గ్రామాలలో CITU రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్ల జెండాలతో మరియు ప్లకార్డులతో రైతులు, కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం CITU జిల్లా సహాయ కార్యదర్శి జి భాస్కర్ మాట్లాడుతూ అధికారంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక విధానాలతో దేశాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా పార్లమెంటులో ఆమోదం పొందిన రైతు వ్యతిరేక చట్టాలను మరియు విద్యుత్ 2020 సవరణ బిల్లును, కార్మికులకు వ్యతిరేకమైన 4 కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక చట్టాలకు మరియు విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా గత 6 నెలల నుండి దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంలో రైతులు అనేక పోరాటాలు చేస్తున్నా నేటికి 6 నెలలు పూర్తి అవుతున్నా కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి కనీసం చలనం లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. దేశంలో శాంతియుతంగా పోరాటం చేస్తున్న రైతులు సుమారుగా 400 మంది వరకు రైతులు మరణించారని, ఇంతమంది రైతులు మరణించినా కేంద్ర ప్రభుత్వానికి కనీసం చలనం లేకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. రైతుల పోరాటం చేస్తున్న న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కారం చేసి రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని కోరారు. అదేవిధంగా కార్మిక వ్యతిరేక కోడ్లను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వీరితో పాటు కేంద్రంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం వలన దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోతుంది తప్ప అభివృద్ధి కాదని దుయ్యబట్టారు. దేశంలో కరోనా విస్తరిస్తున్న సందర్భంగా దేశ ప్రజలకు ఆరోగ్యం పట్ల ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన దానిని పూర్తిగా విస్మరిస్తూ 5 రాష్ట్రాల ఎన్నికలు మరియు కుంభమేళాలు తప్ప ప్రజల ప్రాణాలను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని, అందులో భాగంగానే ఉత్తరప్రదేశ్ గంగానది ప్రాంతంలో వేలకు వేల శవాలు బయటపడ్డాయన్నారు. ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. దేశానికి ప్రజలందరికీ ఉచితంగా అందించాల్సిన వ్యాక్సిన్ను తగినంత ఉత్పత్తి చేయడంలో కేంద్రం వైఫల్యం పూర్తిగా కనబడుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, వ్యాక్సిన్ ఉచితంగా అందించి కరోనా సోకిన వారందరికీ ప్రభుత్వ ఆసుపత్రులలో తగినంత ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని, కరోనా మహమ్మారి నిర్మూలన జరిగే వరకు ప్రైవేట్ ఆసుపత్రులను జాతీయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రిలో అక్రమ దోపిడీని అరికట్టే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, కరోనా నిర్మూలన కొరకు గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు మరియు మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ భవనాలను ఐసోలేషన్ కేంద్రాలుగా మరియు కరోనా వ్యాక్సిన్ సెంటర్లుగా మార్చాలని, వీటితో పాటు ప్రతి ఒక్కరికి కరోనా టెస్టులు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని ఎడల భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకు కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో CITU మండల కార్యదర్శి ఎస్ చంద్రారెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎండి సాదిక్, నాయకులు తడ్కా లచ్చయ్య, బత్తుల రాజు, పరశురాములు, ఎల్ఎం కిషన్, చంద్రం తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా బ్లాక్ డే నిర్వహిస్తా ఉన్నాం. CITU వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశంలో ఉన్నటువంటి ప్రజలు, కార్మికుల సమస్యల పైన బ్లాక్ డే నిర్వహించడం యొక్క ప్రధాన ఉద్దేశం, దేశంలో గత 6 నెలలుగా రైతులు రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా 6 నెలల నుండి పోరాటం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గానికి అనేక రకాలుగా కార్మిక చట్టాలు, 29 రకాల కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతూ 4 రకాల కోడ్లకు తీసుకొచ్చి ఈరోజు కార్మిక వ్యతిరేక చట్టాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం అమలు చేసే దుర్మార్గమైన చర్యను కూనున్నది. వారితో పాటు ఈరోజు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సందర్భంగా కనీసం వ్యాక్సిన్ అందించే పరిస్థితి ఈ కేంద్ర ప్రభుత్వం లేదు. వారితో పాటు కరోనా సోకినటువంటి ప్రజల కనీసం హాస్పిటల్ పోతే బెడ్ దొరికే పరిస్థితి లేదు, ఆక్సిజన్ దొరికే పరిస్థితి లేదు. వీటితో పాటు గవర్నమెంట్ హాస్పిటల్ పోతే బతుకం అనేటువంటి గ్యారంటీ లేనటువంటి దుస్థితులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివరిస్తూ ఉన్నాయి. వీటితో పాటు ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దామంటే లక్షల రూపాయలు దోపిడీ చేసే
ఉండేటువంటి కార్పొరేట్ హాస్పిటల్ల దోపిడిని అరికట్టాలని చెప్పి ఈ కరోనా లాక్డౌన్ సందర్భంగా ప్రజలకు ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు, కార్మికులకు చేతి నిండా పని అందించే పద్ధతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, వ్యాక్సిన్ ఉచితంగా అందించాలని, వారితో పాటు గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా ప్రభుత్వ పాఠశాలను ఐసోలేషన్ కేంద్రాలుగా చేయాలని చెప్పి, మండలంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఏదైతే నిర్మించారో ఆ డబుల్ బెడ్రూమ్లను ఐసోలేషన్ కేంద్రాలుగా తయారు చేసి కరోనా సోకిన ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందించే పద్ధతి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని చెప్పి మండలంలోని సుమారుగా 10-12 గ్రామాల్లో ఈ యొక్క నల్ల జెండాలతోటి ప్లేకార్డులతో నిరసన చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసుకొని ఈ కరోనా విపత్తు నుంచి ప్రజలను రక్షించే పద్ధతిలో వ్యవసాయ రైతు వ్యతిరేక చట్టాలను, లేబర్ వ్యతిరేక 4 కోట్లను రద్దు చేయాలని చెప్పి సిఐటియు, రైతు సంఘము, వ్యాకాస సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తా ఉన్నాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్, అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ళ నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం, అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000775 1751 మరియు